शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ प्रणोदेवी सरस्वती वाजेभिर्वाचिनीवती धीनामवित्रियवतु न गायत्र्याः परं मन्त्रा न मातुः परदेवता நகரே பரத்த நான்கம் பரம் உக்ரம் வீரம் மகாவிஷு ஜலந்தம் சர்வதோ சர்வோமுகம் நசிம்பம் பீஷணம் பதிரம் மருத்துவுமத்துரினியம் வியா விஷு வியசூபாய விஷ்ணமோ வை ப்ரமனசிஷா நமோ நம ஆமர் தாத்தரம் లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరి ఓం మాతృభ్యో నమ పరమేశ్వరస్వరుమైన సభకు నమస్కారం కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే జగద్గరు కృష్ణం ద్వైపాయనం వందే కృష్ణం వందే పృథాసు పరమ పవిత్రమైన శ్రీమద్భాగవత కథామృతంలో భాగంగా మన తెలుగు టీవీ ప్రేక్షకులకు వన్ టీవీ ప్రేక్షకులకు అరవై ఒకటవ భాగానికి స్వాగతం ప్రాచీన బరిహి యొక్క కుమారులైనటువంటి పది మంది ప్రచేతసులు అంటారు వారు వారు తండ్రి యొక్క ఆజ్ఞను తలదాల్చి ప్రజాసృష్టి నిమిత్తమై శ్రీ మహావిష్ణువుని మీరందరూ కూడా పూజించండి ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందండి అని చెప్పేసి ఆయన అనుమతి చేత గృహం నుంచి బయలుదేరి పశ్చిమ దిక్కుగా వెళ్ళి పరమేశ్వరుడైనటువంటి భగవంతుడైనటువంటి ఆ విధాత అయినటువంటి బ్రహ్మదేవుని యొక్క తండ్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువును గూర్చి తపస్సులకని బయలుదేరారు బయలుదేరితే వారికి మార్గమధ్యంలో ఒక పెద్ద సరస్సు కనిపిస్తుంది ఆ సరస్సులో ఒక యోగి పురుషుడు తపస్సులు చేస్తూ ఉండగా వారు గమనించారు అంతేకాకుండా ఆ కొలను ఆ సరోవరం సముద్రాన్ని తలపించేంత చాలా పెద్దదిగా ఉంది ఆ పెద్దదిగా ఉన్నటువంటి సరోవరం యొక్క గట్టుపైన కూర్చొని గంధర్వులు గంధర్వ గానము చేస్తే వారి యొక్క గానానికి ముగ్ధుడైనటువంటి పరమేశ్వరుడు సరస్సులో నుంచి పైకి వచ్చేస్తాడు వచ్చినటువంటి దివ్య పురుషుడును చూస్తారు ఈ ప్రచేతస్సులు పరమేశ్వరుడిగా గుర్తించి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటారు అప్పుడు ప్రచేతస్సులతో పరమేశ్వరుడు అన్నారు నాయన మీరు పరమ భాగవతులు మీ మీద ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమచేతనే మీకు ఈరోజు నేను దర్శనమిచ్చాను మీరు ప్రజాసృష్టి నిమిత్తమై బయలుదేరారు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికై తపస్సులకు వెళుతున్నారు కాబట్టి మీ తపస్సును త్వరగా సిద్ధించేటువంటి నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తానని చెప్పేసి పరమేశ్వరుడు వారికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించి మీరు తపస్సులకు వెళ్ళండి అని చెప్పనంటాడు వారు ఆ విధంగా నారాయణ మంత్రోపదేశం పొందినటువంటి వారై ముందు కదలి ఆ యొక్క సరస్సులోనే పదివేల సంవత్సరాలు భగవంతుడైనటువంటి శ్రీమన్ నారాయణ గురించి తపస్సు చేస్తూ ఉంటారు ఆ విధంగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి కాలంలో ప్రాచీన బర్హి తన యొక్క గృహంలో ఉన్నాడు చాలా కాలమైంది నా యొక్క సంతానము నా పిల్లలు తపస్సులకు వెళ్ళారు ఇంకా రాలేదేని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు నారద మహర్షి ఆ ప్రాచీన బర్హి యొక్క గృహానికి విచ్చేస్తాడు వచ్చినటువంటి తాపసుడిని ఆయన సముచితమైనటువంటి ఆసనంలో కూర్చోబెట్టేసి ఆయనకు అర్ఘ్యపాద్యాధునిచ్చి ఆయన యొక్క పాదములు చక్కగా కడిగి శిరస్సులను శిరస్సు పైన జలములను ప్రోక్షణ చేసుకొని మహానుభావ మీ రాకకు కారణమేంటి నా కుమారులు ప్రచేతసులు తపస్సులకని వెళ్ళారు అడవులకు వెళ్ళారు ఇంతకాలమైంది ఇంకా తిరిగి రాలేదే వారు ఎలా ఉన్నారాయ్య అని చెప్పేసి అడిగితే నారదుడు ఒక చిరునవ్వు నవ్వి నాయన నీ కుమారులు నీతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు పరమధర్మాత్ములు అంతేకాకుండా భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందడం కోసం అని చెప్పేసి తపస్సులకు వెళుతుంటే మార్గ మధ్యంలో రుద్రుని యొక్క అనుగ్రహాన్ని పొంది రుద్రుని చేత ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని నారాయణుని యొక్క నారాయణ మంత్రోపదేశం పొందినటువంటి వారు కాబట్టి వారికి ఏం భయం లేరు వారు తపస్సులు చేస్తూ ఉన్నారు కాబట్టి త్వరలోనే వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి నారదుడు ప్రాచీన బర్హికి ఒక శుభవార్త చెప్తాడు చెప్తప్పుడు ప్రాచీన బర్హి అంటాడు స్వామి వారికి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుంది వారికి సంతానం కలుగుతుంది వారు చక్కగా ఉంటారు మరి నాకు భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఇంతవరకు కలగలేదే ఆయన దర్శనమే కలగలేదే నేను యొక్క భూమండలాన్నంతా కూడా తూర్పు కొనలు ఉండేటట్లుగా దర్భలన్నీ కూడా పరిచి విశేషమైనటువంటి యజ్ఞయాగాదులు నిర్వహించాను నిజానికి యజ్ఞ పురుషుడు శ్రీమన్నారాయణుడు మరి ఇన్ని యజ్ఞాలు చేసినప్పటికీ కూడా ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం నాకు ఇంకా కలగలేదే ఆయన దర్శనమే కలగలేదే ఆయన దర్శనమే ఎన్నో జన్మముల నుంచి పేరుకొనిపోయి వస్తున్నటువంటి పాపము యొక్క రాసినంత కూడా ధ్వంసము చేసేటువంటి దివ్యమంగళ విగ్రహమే అలాంటి భగవంతుని యొక్క దర్శనము నాకు ఎలా కలుగుతుంది స్వామి నేను ఈ అనేటువంటి కోపంలోంచి ఎప్పుడు బయటపడాలి నా యొక్క జీవితము ఎప్పుడు ధన్యతను అందుతుందయ్యా నాకు పునరావృతరహితమైనటువంటి శ్రీ కైవల్యం ప్రాప్తించేటువంటి దివ్యమైనటువంటి ఒక శక్తిని ప్రసాదించండి స్వామి అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించండి స్వామి అని చెప్పేసి ప్రాచీన బర్హి నారదుని వేడుకుంటాడు అప్పుడు నారదుడు ఆ ప్రాచీన బర్హితో నాయన నువ్వు చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చేశావు అందులో ఇసుమంతా కూడా దోషం లేదు కానీ నువ్వు యజ్ఞము చేసినటువంటి ప్రతిసారి కూడా అనేకమైనటువంటి జంతువులను బలిచ్చావు ఆ బలిచ్చినటువంటి జంతువులు ఒకటా రెండా వేలకు వేల జంతువులను బలిచ్చావు బలిచ్చినటువంటి కారణం చేత అవన్నీ కూడా ప్రాణాన్ని కోల్పోయి నరకంలో వాటి యొక్క వాడి అయినటువంటి కొమ్ములతో నీ రాక కోసం ఎదురు చూస్తున్నాయి ఎప్పుడెప్పుడు నువ్వు పడిపోతావా నువ్వు పడిపోతే నరక ద్వారానికి వచ్చేస్తావు నరక ద్వారం వద్దనే నిన్ను పొడిచి పొడిచి చంపివేయాలని చెప్పేసి అవి ఎదురు చూస్తున్నాయి చచ్చిన వారిని మళ్ళా చంపాలనేటువంటి క్రోధముతో అవి ఊగిపోతున్నాయి అని చెప్పేసి ప్రాచీన భరితో నాదులు చెప్పేసరికి ఆయన ఒడికిపోతాడు ఎందుకంటే యజ్ఞము చేసేటువంటి సమయంలో తను బలు ఇచ్చాడు బలిచ్చినటువంటి కారణం చేత అవన్నీ కూడా యమసదనములో ఉన్నాయి ఈయన పైన ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈ విధమైనటువంటి దుర్భేదమై దుర్ దుర్వ్యధమైనటువంటి బాధన కలుగుతుంది అని చెప్పేసి ప్రాచీన బరిహి కృద్ధుడై దుఃఖపూరితమైనటువంటి మనస్సుతో స్వామి నాకు సద్గతులు కలిగేటువంటి ఉపాయాన్ని చెప్పండి అని చెప్పేసి వేడుకుంటాడు అప్పుడు నారదుడు చెప్తాడు నాయన ఈ భయంకరమైనటువంటి సంసారం అనేటువంటి యొక్క సముద్రములో నుంచి బయటపడాలంటే భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి నామము ఆయన సేవ తప్ప అన్యములు ఏవీ కూడా లేవు కాబట్టి నువ్వు వెనువెంటనే ఈ యొక్క సంసారాన్ని పరిత్యజించు ఇక్కడ నుంచి అడవులకు వెళ్ళు తపస్సులు చేసుకో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి శరీరాన్ని శుష్కింప చేసుకొని ధ్యానం చేయి అప్పుడే నీకు ముక్తి కలుగుతుంది అని చెప్పేసి ప్రాచీన బర్హికి నారదుడు ఉపదేశిస్తాడు ఉపదేశించేసరికి ప్రాచీన బర్హి వెనువెంటనే ఆ నారదుడు చెప్పినటువంటి విషయాలనన్నింటినీ కూడా పుచ్చుకున్నటువంటి వాడై తను తపస్సులకు వెళ్ళాలని చెప్పేసి నిశ్చయించుకుంటాడు అయినప్పటికీ కూడా ఆయనకు ఒక అనుమానం కలుగుతుంది నిజంగా తపస్సులకు వెళితే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుందా శరీరాన్ని శుష్కింప చేసుకుని ఇంద్రియ వ్యాపారాలన్నింటినీ కూడా అణచివేసేసి మనము తపస్సులు చేస్తే భగవంతుని అనుగ్రహం కలుగుతుందా అని చెప్పేసి మరలా నారదుని ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తే నారదుడు ప్రాచీన బరిహికి నాయన నీ సందేహాలన్నీ కూడా తీర్చడానికి నీకు ఒక చిన్న కథ చెబుతానని చెప్పేసి అక్కడ ఒక కథను అల్లాడు నారదుడు అల్లి ఆయనకు ఒక కథ చెప్పాడంట ఏమి ఏమిట ఆ కథ అంటే పూర్వం ఒకనొకప్పుడు ద్రవిడ దేశాన్ని పురంజయుడు అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు ఆ రాజు యొక్క కథ చెప్తాను శ్రద్ధగా విను అని చెప్పేసి ప్రాచీన బర్హిని కూర్చోబెట్టుకొని చక్కగా పురంజయోపాఖ్యానం చెప్తున్నాడు ఈ పురంజయుడు అనేటువంటి వాడు మహా తేజోబల సంపన్నుడు మంచి ధీటైనటువంటి ధైర్యమైనటువంటి గుణము కలిగినటువంటి వాడు నవ యవ్వన సంపన్నుడైనటువంటి ఆ పురంజయుడు అనేటువంటి రాజు ద్రవిడ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో తను పుట్టినప్పటి నుంచి కూడా విశేషమైనటువంటి సుఖాలు అనుభవించాలి అనేటువంటి కోరికలు కలిగినటువంటి వాడు అతనితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు ఆయన యొక్క స్నేహితుడు అవిజ్ఞాతుడు అనేటువంటి ఒక స్నేహితుడున్నాడు వారిద్దరూ కూడా ఒకరితోనొకరు విడదీయరానటువంటి బంధము కలిగినటువంటి ప్రాణమిత్రుడు ఆ పురంజయుడు లోకమంతా కూడా సంచరించాడు ఎందుకయ్యా అంటే తను సౌఖ్యంగా ఉండాలి తను సుఖంగా ఉండడానికి ఏ స్థలమైతే బాగుంటుందో అని చెప్పేసి ఒకరోజు ఒక చోటుకి వెళతాడు అక్కడ చూస్తాడు ఇంతకంటే మంచి సుఖాలు కావాలని కోరుకుంటాడు మరొక చోటుకి వెళతాడు ఈ విధంగా ఈ యొక్క భూమండలమంతా తిరిగాడు ఎక్కడా తనకు సముచితమైనటువంటి ఇంద్రియ సుఖాలకు ఇంద్రియాలనన్నిటినీ సుఖపెట్టేటువంటి తను సుఖపడేటువంటి సముచితమైనటువంటి స్థానము దొరకగా అన్ని స్థలాలు కూడా తిరుగుతూ తిరుగుతూ ఒకరోజు హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళాడు ఆ హిమవత్పర్వత ప్రాంతంలో దక్షిణ సానువులలో ఒక దివ్యమైనటువంటి భవనాన్ని చూశాడు ఆ భవనము బంగారు ప్రాకారములతో నిర్మితమై ఉన్నది తొమ్మిది ద్వారములు కలిగినటువంటిదై తూర్పు వైపున ఐదు ద్వారములు దక్షిణం వైపున ఒక ద్వారం పశ్చిమ వైపున రెండు ద్వారాలు ఉత్తరం వైపున ఒక ద్వారం కలిగినటువంటి తొమ్మిది ద్వారములు కలిగినటువంటి దివ్యమైనటువంటి ఒక స్వర్ణపూరితమైనటువంటి ఒక భవంతిని చూశాడు అవురా ఎంత అందముగా ఉంది ఈ భవంతి ఈ భవంతిలో ఉంటే నేను ఎన్ని సుఖాలు పొందవచ్చు కదా అనుకుని మనసులో అనుకున్నటువంటి వాడై నాకు ధీటైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఒక స్త్రీ నా ప్రక్కలో ఉంటే ఇంకా అందంగా ఉంటుంది కదా అని చెప్పేసి మనసులో ఊహించుకున్నాడు అంతే మరుక్షణములో ఒక దివ్యమైనటువంటి అందగత్యైనటువంటి స్త్రీ ఆ భవనంలోంచి బయటికి వస్తూ ఉంది ఆమె చుట్టూ పది మంది యోధులైనటువంటి సైనికులు ఆమెకు రక్షణగా ఉన్నారు ఆమె చుట్టూ కూడా అంతమంది సైనికులు ఉంటే ఆమె ముందువైపు నుంచి ఐదు తలలు కలిగినటువంటి నాగేంద్రుడు బుసలు కొడుతూ ఆమెకు రక్షణగా ముందుకు వస్తూ ఉన్నాడు వస్తూ ఉంటే ఇంతమంది పరిచారకులతో పరిచారకులతో కూడి ముందువైపున ఒక పాముతో కూడి వస్తున్నటువంటి ఆ అందగత్తె అయినటువంటి స్త్రీని చూసి ఈ యొక్క పురంజయుడు తను తాను మరిచిపోయాడు శరీరం పటుత్వం పడిపోయింది ధైర్యాన్ని కోల్పోయాడు ఎలాగో అలాగా తేరుకొని ఆమె అందానికి వివసుడైనటువంటి వాడై ఆమెతో ఎలాగైనా మాట్లాడాలి అని చెప్పేసి మనసులో భ్రమించినటువంటి వాడై ఊహించినటువంటి వాడై ఆమెను మెల్లగా సమీపించాడు సమీపించి ఓ సుందరి నువ్వు ఎవరి దానవు నీ యొక్క అందచందాలు చూస్తూ ఉంటే నువ్వు సాక్షాత్తుగా యక్షకన్యవా గంధర్వ కన్యవా దేవతాశ్రీవ్యా నువ్వు ఎవరిని వరించడానికి వస్తూ ఉన్నావు నిన్ను చూస్తూ ఉంటే వివాహము కానటువంటి కన్యలాగా నాకు గోచరిస్తూ ఉన్నావు నిజానికి నీవు దక్ష కన్యలతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి హ్రీవ శ్రీవ్య కీర్తివా అని చెప్పేసి ఆమెను అనేక రకాలుగా పొగుడతాడు పొగడమే కాదు నువ్వు ఎవరి కోసం ఇక్కడ తిరుగుతూ ఉన్నావు ఈ విధమైనటువంటి నిర్జన ప్రదేశంలో ఇంత అందమైనటువంటి భవంతిలో ఒక్కదానివి ఎలా ఉంటున్నావు నీ తల్లిదండ్రులు ఇక్కడ లేరా ఇంతమంది యోధులైనటువంటి సైనికులు నీ చుట్టూ ఉన్నారే మరి ఒక్కొక్కరికి వంద మంది సైనికులకు వారికి ఒక్కొక్కరికి వంద మంది సేవకులు కూడా ఉన్నారు ముందువైపున ఒక బుసలు కొట్టేటువంటి పాము ఐదు పడగలతో కలిగినటువంటి పాము ముందువైపు నడుస్తుంది ఏమిటి చిత్రమైనటువంటి వ్యవహారం అంతా అని చెప్పేసి ఆమెను అడుగుతాడు అడిగేసరికి ఆమె కూడా ఒక ఓరకంట ఆ పురంజయ్ని చూస్తూ ఓ రాజా నిన్ను చూస్తే మహారాజు వలె అగుపిస్తూ ఉన్నావు నేనెవరి దానని చెప్పమంటావా ఈ లోకములో నిన్ను కాని నన్ను కాని నా చుట్టూ ఉన్నటువంటి వారిని అందరినీ కానీ సృష్టించినటువంటి వాడెవడో నాకు తెలియదు వీరందరూ కూడా నాకు రక్షణ కవచం వల్లే ఉన్నారు మరి నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏమో కూడా తెలియదు నా కులము నాకు తెలియదు నీ కులము కూడా నాకు తెలియదు గోత్రము తెలియదు రూపము తెలియదు ఏమీ కూడా తెలియదు కులము కూడా తెలియదు అని చెప్పేసి ఆమె అతనితో అంటూ నిజంగా నువ్వు నా యొక్క అందాన్ని చూసి మోహించినట్లయితే నాతో సమానమైనటువంటి తేజస్సు కళ కాబట్టి నాకు భర్తగా ఉండడానికి నీకు ఇష్టమేనా అని చెప్పేసి ఆమె అడుగుతుంది అడిగేసరికి అప్పటికే ఆయన మనస్సులో అలాంటి కోరిక ఉన్నది కాబట్టి వెనువెంటనే ఆమెతో వివాహం చేసుకుంటాడు పురంజేయుడు ఆ విధంగా ఆమెను వివాహం చేసుకున్నటువంటి పురంజేయుడు ఆమెతో ప్రతి నిత్యం కూడా చాలా సంతోషంగా గడుపుతూ ఉంటాడు ఆ విధంగా గడుపుతూ 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 వంద సంవత్సరాలు గడిచిపోతాయి నూరేళ్ల కాలము బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతాడు అందర్నీ మర్చిపోతాడు తనవారెవరో తెలియదు అందరినీ మర్చిపోయినటువంటి వాడై ఆ అందమైనటువంటి స్త్రీతోనే అందమైనటువంటి భవనములో నూరు సంవత్సరాలు ఆమెతో చక్కగా వైవాహిక జీవితం అంతా కూడా గడుపుతాడు ఆ తర్వాత కొంతకాలానికి ఆయనకు బాహ్య స్మృతి కలుగుతుంది అరే రే నేను నిరంతరము కూడా ఈ విధమైనటువంటి రతి సౌఖ్యములోనే నా జీవితం అంతా కూడా తెల్లారిపోతూ ఉందే నేను బయటికి వెళ్ళి బాహ్య ప్రపంచాన్ని చూడాలని చెప్పేసి ఒకరోజు దివ్యమైనటువంటి ధనుర్బాణాలు ధరించినటువంటి వాడై దివ్యమైనటువంటి రథం ఎక్కి వేగంగా పరిగెత్తగలిగినటువంటి గుర్రాలు ఉన్నటువంటి రథానికి అనేక ఆయుధాలు ధరించినటువంటి వాడై ఆ రాజు వేటకు వెళతాడు వేటకు వెళ్ళి అనేక మృగాలన్నింటినీ కూడా వేటాడతాడు వేటాడి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు తిరిగి వచ్చేసరికి ఇల్లంతా బోసిపోయినట్టుగా కనిపిస్తుంది అందరూ కూడా ఆమెకు పరిచారకులుగా ఉన్నటువంటి అంతఃపుర కాంతలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు ఎందుకు మీరు ఇలా ఏడుస్తూ ఉన్నారు రాణి ఎక్కడ పోయిందని చెప్పేసి ఆయన ప్రతి గది కూడా వెతుకుతాడు ఎక్కడా కూడా ఆమె కనపడదు కనపడకపోగా అంతఃపురంలో మారుమూలలో ఒక గదిలో ఆమె నేలపైన పడి పొరలాడుతూ ఏడుస్తూ కనిపిస్తుంది ఏడుస్తూ కనిపించేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళినటువంటి ఆ పురంజేయుడు ఆమెను సమీపించి ఓ సుందరి ఇంత అందగత్తైనటువంటి దానవు భూమి మీద కనీసం చీరైనా పరుచుకోకుండా ఎందుకు ఈ విధంగా రోదన చేస్తూ పడి ఉన్నావని చెప్పేసి ఆమెను సమాధానపరచాలని చెప్పేసి ఆమె పాదములను తన ఒళ్ళో పెట్టుకొని మెల్లగా పాదములు నొక్కుతూ ఆమెతో ఒకమిలా తిప్పి చూశాడు తీసేసరికి ఆమె ముఖంపైన బొట్టు లేదు ఎందుకు బొట్టు కూడా పెట్టుకోలేదు ఎందుకు తల కూడా దువ్వుకోలేదు అని చెప్పేసి ఆమెను అనేక రీతులుగా సమాధాన ప్రయత్నం చేస్తాడు పురంజేయుడు చేసేసరికి ఆమె కళ్ళల్లో వాళ్ళు చూపుల్లో ఉన్నటువంటి ఆమె కోరికను గమనిస్తాడు గమనించి వెనువెంటనే రాజు చక్కగా మంగళ స్నాతుడై మంచి వస్త్రములు ధరించినటువంటి వాడై సుగంధ పరిమళ భరితమైనటువంటి లేపనములు శరీరమునకు అలదుకున్నటువంటి వాడై ఇద్దరు కూడా దంపతులు మంచిగా స్నానం చేసేసి ఇద్దరు కూడా శయ్యాగృహంలో ఆరు రోజంతా కూడా శయనిస్తారు ఆమె యొక్క తన కోరిక తీర్చుకుంటుంది ఆ యొక్క పృథుమ పురంజయుడు చెప్తాడు ఆమెతో నీ కోరిక తీర్చుకున్నావు నీవు మన్మద బాణముల చేత వశమైనటువంటి కారణం చేత ఈ విధమైనటువంటి వేదనకు లోనయ్యావు ఒక్క మాట నాతో ముందు చెప్పింటే నేను వేటకు పోవడమే ఆపి ఉండేవాడిని కదా నీకు చెప్పకుండా వేటకు పోయానన ఈ విధమైనటువంటి దుర్వ్యధకు లోనైపోయినావని చెప్పేసి ఆమెను దగ్గరగా తీసుకుంటాడు ఆ విధంగా ఆమెతో సంతోషంగా కాలం గడుపుతూ ఆ పురంజయుడు ఆమెతో కలిసి కాపురం చేసిన కారణం చేత వారికి పదకొండు వేల మంది కొడుకులు పుడతారు ఆ తరువాత వారిద్దరికీ నూట పది మంది కన్యలు కూడా కలుగుతారు ఆ పదకొండు వేల మంది కొడుకులు నూట పది మంది బిడ్డలు అందరికీ కూడా యోగ్యులైనటువంటి పిల్లలతో చక్కగా అమ్మాయిలను తెచ్చి కొడుకులకు అబ్బాయిలను తెచ్చి బిడ్డలకు ఇచ్చేసి మహావైభవంగా పెళ్లి చేస్తాడు పురంజేయుడు అందరూ కలకల రావాలతో ఇల్లంతా కూడా చాలా సంతోషంగా ఉంది వారికి మళ్ళా ఒక్కొక్కరికి వందేసి మంది పిల్లలు పుట్టారు ఇంతమంది పిల్లలతో పురంజేయుని యొక్క మందిరం అంతా కూడా నిరంతరం కూడా సందడి 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 సందడిగా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి కాలంలో ఎదురు చూస్తూ ఉన్నటువంటి కాలుడు వీడి యొక్క సమయం అయిపోయింది నిరంతరం కూడా సౌఖ్యాలకు లోనైనటువంటి పురంజయుడు తెలుసుకోకుండానే ఆ యొక్క విపరీతమైనటువంటి కాలం మీద పడిపోయి వృద్ధాప్యం వచ్చేసింది కనుచూపు తగ్గిపోయింది శరీరం పటుత్వము తగ్గిపోయింది తల వెంట్రుకలు తెల్లబడిపోయాయి పళ్ళు ఊగుతూ ఉన్నాయి అప్పుడు అనుకున్నాడంట మనసులో అరేరేరే ఇంతకాలము నేను అనేటువంటి వ్యామోహంలో పడిపోయినానే నా పిల్లలు ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా నా పిల్లలు నా కొడుకులు అనేటువంటి వ్యామోహం చేత వారిని ఎదిరించకుండా ఉన్నానే వారు ఎన్నో దొంగతనాలు చేశారు దోపిడీలు చేస్తున్నారు నేను నిజంగా అయితే నిజంగా అయితే అందరినీ శిక్షించిండేవాణ్ణి కానీ వారు నా కొడుకులు నా పిల్లలైనటువంటి కారణం చేత నేను వారిని శిక్షించలేకపోతున్నానని చెప్పేసి వారిపైన మమకారాన్ని పెంచుకున్నటువంటి పురంజేయుడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇప్పుడప్పుడో ప్రాణం పోతుంది అనేటువంటి స్థితిలోకి జారిపోయాడు ఆ స్థితిలో ఉన్నంగా ఎదురుగానే యమధర్మరాజు కనిపించాడు యముని యొక్క భటులు వంద మంది భటులు ఆయన ఎదురుగా నిలబడి పాశములు పట్టుకొని ఉన్నారు ఆ పాశములు పట్టుకుని ఉన్నటువంటి యమభటులను చూసి వణగిపోయాడు ఈ పురంజయుడు వణికిపోవడమే కాదు అతని యొక్క శరీరంలో శీతోష్ణ దుఃఖాది ఈ యొక్క భయాలన్నీ కూడా జ్వరం వచ్చేసింది వాళ్ళంతా చల్లగా అయిపోయింది వాళ్ళంతా వేడిగా అయిపోయింది ఒక్కొక్క మారు ఆ విధంగా వాడు యమధర్మరాజు యొక్క భటులను చూసి వ్యామోహములో ఉన్నటువంటి పుత్రవాశ్చర్యము భార్యావాశ్చర్యం కలిగినటువంటి వాడి ఒక్కసారిగా దిగులుకు లోనైపోయాడు శరీరమంతా కూడా భయం అలదుకుంది నేను పడిపోతే ఇంత అందగతైనటువంటి నా భార్య ఈ భార్యను కొడుకులు ప్రేమగా చూసుకుంటారో లేదో కోడళ్ళు ఉపచర్యలు చేస్తారో చేయరు ఉపచారాలు చేస్తారో చేయరు నా యొక్క మనవలు కూతులు ఇంతమంది ఉన్నారే ఇంత సామ్రాజ్యం ఉందే ఇంత ఐశ్వర్యం ఉందే దీని ఎవరు రక్షణగా చూసుకుంటారని చెప్పేసి భార్య పిల్లలు అని చెప్పేసి నిరంతరం వాళ్ళ గురించి ఆలోచిస్తూ 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 ఉండగానే యొక్క శరీరం పడిపోతుంది శరీరం పడిపోయినటువంటి విషయాన్ని పురంజేడు కనుక్కోలేకపోతాడు కానీ ప్రతినిత్యము కూడా భర్తను చాలా ప్రేమగా సేవలు చేసేటువంటి నిరంతరము కూడా భర్తనే దైవంగా భావించేటువంటి ఆయన యొక్క భార్య వచ్చేసి రోజు మాదిరిగానే ఆయన యొక్క పాదసేవ చేసుకోవాలని చెప్పేసి మంచం పైన పడుకొని ఉన్నటువంటి పురంజయుని యొక్క పాదాలు పట్టుకుంటుంది ఏముంది అంతవరకు వేడిగా ఉన్నటువంటి పాదాలు ఈరోజు చల్లగా పడిపోయాయి ఏ విధంగా అయితే అరణ్యములో ఉన్నటువంటి లేడీ సింహం యొక్క ఘాటుపడితే ఏ విధంగా భయంకరంగా కంపించిపోతుందో ఆ విధంగా ఆమె యొక్క హృదయము విదారకరమైనటువంటి దుఃఖానికి లోనైపోతుంది భయపడిపోతుంది నా భర్త లేడు నా ప్రభువు లేనటువంటి నా జీవితము ఎందుకు అని చెప్పేసి తీవ్రమైనటువంటి వేదనకు లోనైనటువంటి ఆ ఇల్లాలు ఆ పరమ సాధ్వీయులలామా ఆయన చుట్టూ చితిని పేర్చి ఆ విధంగా ఆయనను ఆ చిత్తులో పెట్టి అంటిస్తూ తను కూడా అంటించుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేసింది అంతలోనే ఒక మహానుభావుడు ఆమె దగ్గరికి విచ్చేస్తాడు విచ్చేసి ఆమె చేయి గట్టిగా పట్టుకుంటాడు అమ్మా ఎవరవు నువ్వు ఈ యొక్క చితిపైన ఉన్నటువంటి వాడెవరు ఆ చితి చుట్టూ ఎందుకు ఇలా పేరు చేశావు నీకు ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి నన్ను నువ్వు గుర్తుపట్టలేదా నీవు నేను ఇద్దరము కలిసి గత వంద సంవత్సరాల క్రితము చాలా కలిసి అన్యోన్యంగా ఉన్నాం వంద సంవత్సరాలు అన్యోన్యంగా ఉన్న తర్వాత మన ఇద్దరం కూడా విడిపోయాం విడిపోయిన తర్వాత ఇప్పటికీ దాదాపు వెయ్యి సంవత్సరాల కాలం గడిచింది మరి ఈ వెయ్యి సంవత్సరాల కాలంలో నన్ను ఒక్కపూటైనా నువ్వు గుర్తుపెట్టుకున్నావా నేను నీకేమైనా స్పృహలోకి ఉన్నానా అని చెప్పేసి ఆమె వంక చూస్తూ అడిగాడు ఆమె మా నోట్లో మాట రాలేదు రాకపోగా తను ఎవరా అని చెప్పేసి ప్రశ్నార్థకంగా చూస్తున్నటువంటి ఆమెతో ఆ వచ్చినటువంటి వాడు ఏ మాటలు మాట్లాడాడు ఆ విధంగా వచ్చినటువంటి వాడు ఆమె చేయి పట్టుకున్నటువంటి వాడి ఆమెను చితిని దహింపకుండా ఉండేలాగా చేసి తన వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్నటువంటి ఆమెతో ఏ మాటలు మాట్లాడాడు అతడు ఎవరు ఆమె ఎవరు ఆమెకు తనకున్నటువంటి సంబంధం ఏంటనేటువంటి విషయాలన్నటినీ కూడా మనము కూలంకషంగా రేపటి రోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో స్వస్తి